హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రవణ్ ఆఫీషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మనం యూనియన్ బ్యాంక్ ఈ న్యూ ఏటీఎం కార్డు అయితే మనకు వచ్చింది. సో దాని పిన్ జనరేషన్ ఏ విధంగా చేయాలనే దాని గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఏటీఎం కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఎక్స్పైర్ అయితే అయిపోతూ ఉంటాయి కదా. సో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనకి న్యూ ఏటీఎం కార్డు అయితే వస్తుంటుంది. అదేవిధంగా మనం బ్యాంకులోకి వెళ్ళి మనకి ఒకవేళ ఏటీఎం రాకుండా మీ అడ్రస్ ఒకవేళ చేంజ్ చేసి ఉంటే కనుక, సో మీరు డైరెక్ట్ బ్యాంకులోకి వెళ్తే మనకి వాళ్ళు ఏటీఎం కార్డు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మేము కూడా అదే విధంగా తీసుకున్నాం. ఆ ఏటీఎం కార్డు ఏదైతే ఉందో దాని పిన్ జనరేషన్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనం అలా బ్యాంక్లో తీసుకున్న ఏటీఎం ఏదైతే ఉందో, సో వాళ్ళు ఒక 2 డేస్ తర్వాత అయితే మనకి పిన్ జనరేషన్ చేసుకోండి అని చెప్పి చెప్తారనమాట. సో మనకి పోస్టర్లో వస్తుంది అనుకోండి, సో అక్కడ మనకి ఇబ్బంది అయితే ఉండదు. సో వాళ్ళు ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాని నుంచి వెళ్ళి మనం పిన్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, సిమిలర్ రెండు ఒకే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం యూనియన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ దగ్గరికి వెళ్ళి మనమైతే పిన్ జనరేషన్ చేసి వచ్చేద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనమైతే కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్సర్ట్ చేయగానే మనకి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అని వస్తుంది. సో డొమెస్టిక్ అని క్లిక్ చేయాలి. సో తర్వాత మనకి ఈ విధంగా ఒక డిస్ప్లే అయితే వస్తుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ కిందన సెట్ ఏటీఎం పిన్ అని ఉంది కదా, గ్రీన్ పిన్ అని ప్రాకెట్లో ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఓటీపీ జనరేషన్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మీ ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయాలని ఉందన్నమాట. సో దానికోసం మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారని చెప్పి అక్కడ అడుగుతుంది. ఎస్ అని చెప్పి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ అని క్లిక్ చేయగానే మీకు ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది, నాకు స్లిప్ కూడా వచ్చిందనమాట. సో అది నా మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వచ్చింటుంది. సో మళ్ళీ మనం కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసి, సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, డొమెస్టిక్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మనకు సెట్ ఏటీఎం పిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వ్యాలిడేటర్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది కదా మీ మొబైల్ నెంబర్కి, ఆ ఓటీపీని ఇక్కడైతే మీరు ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ మీరు న్యూ ఏటీఎం పిన్ అయితే మీరు ఎంటర్ చేయండి, 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీ పిన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో పిన్ చేంజ్ కంప్లీట్ అయింది ఉంది కదా. సో ప్లీజ్ టేక్ రిసిప్ట్ అని కూడా ఉంది. సో రిసిప్ట్ కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి మనం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేద్దాం. సేమ్ అదే ప్రాసెస్, కార్డు వేసిన తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 3rd ఆప్షన్ బ్యాలెన్సింగ్ పిన్ ఉంది. సో అకౌంట్ టైప్ సేవింగ్స్. ఇక్కడ మీ పిన్ ఏదైతే మీరు ఇప్పుడు ఎంటర్ చేసుకున్నారో ఆ పిన్ని ఎంటర్ చేసి ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే నాకు అనిపించింది. సో ఈ విధంగా మీరు మీ పిన్ అయితే జనరేట్ చేసుకుని వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.